నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం నమో నమశంకర పార్వతిభ్యాం పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివకేశవుల లీలా మహత్యాలన్నీ కూడా వింటూ కార్తీక పురాణాన్ని సంపూర్ణం చేసుకున్నాం సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఏమంటే ప్రతిరోజు ఒక పండగే ప్రతిపక్షము ఒక ఉత్సవమే ప్రతి మాసము కూడా భగవంతుణ్ణి తలుచుకోవడానికి తలపించడానికి ఋషులు మనకి ఏదో ఒకటి ఏర్పాటు చేసి పెట్టారు ధనుర్మాసము ప్రారంభమవుతున్నది మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్యాతుల వృషికం ధనస్సు మకర మీన కుంభాలు ఇవి రాసులు కదా మరి రాసులతోటి ఏమిటి కార్తీకము అంటే కృతికా నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు ఉన్నటువంటి రాసి మాసాన్ని కార్తీక మాసం అన్నామని చెప్పుకున్నాం పౌర్ణమికి కృతికా నక్షత్రం ఉంటుంది అని కొద్దిగా ఒకరోజు అటు ఇటుగా వస్తూ ఉంటాయి అవి మరి నక్షత్రాలు ప్రకారంగాన లేదా మరి రాసుల ప్రకారంగాన మాస విభజన జరిగేది అంటే అక్కడ మనకి మొట్టమొదలు ఒక స్పష్టత రావాలి కాలగమన గణనము మనకి చాంద్రమానము సౌరమానము బార్హస్పత్యమానము అని కాలగమనము వేరు వేరు విధాలుగా గమ గణ గణనం చేస్తారు చంద్రుడి కదలికలను బట్టి చేసేటువంటి కాలగమ గణనాన్ని చాంద్రమానము అంటాం అందుకే మనం స్వస్తి స్త్రీ చాంద్రమాన చెప్పుకుంటాం చాంద్రమానము ప్రకారంగా అంటే చంద్రుడి యొక్క కదలికలను ప్రకారంగా మనకి మాస ప్రారంభము అమావాస్య అయిపోయినప్పటి నుంచి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు మాసము చంద్రుడు పౌర్ణమి నాటి చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటాడో ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ఆ మాసం నిర్ణయం జరుగుతుంది కృత్తికా నక్షత్రం కాబట్టి కార్తీక మాసం అన్నాం ఆ తర్వాత మృగశిరా నక్షత్రము అశ్విని నక్షత్రంతో మొదలుపెట్టాము ఆశ్వీజ మాసానికి భరణి వదిలిపెట్టి కృత్తికా నక్షత్రంతో కార్తీక మాసము రోహిణి వదిలిపెట్టి మృగశిరా నక్షత్రానికి మార్గశిర మాసము అంటాం చాంద్రమానం ప్రకారంగా ఆ తర్వాత ఆరుద్ర పునర్వసు వదిలిపెట్టి పుష్యమీ నక్షత్రంతో పుష్యమాసమని అలా మఖానక్షత్రంతో మాఘమాసమని అలాగా ఉత్త ఫాల్గుణీ నక్షత్రాలు వస్తాయి కాబట్టి ఫాల్గుణ మాసమని ఆ తర్వాత చిత్తానక్షత్రంతో చైత్రమాసమని విశాఖ నక్షత్రంతో వైశాఖ మాసమని జ్యేష్ట నక్షత్రంతో మాసమని పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇత్యాది నక్షత్రాల్లో పూర్వాషాఢ ఉన్నప్పుడు ఆషాఢ మాసమని అలాగే శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు శ్రావణ మాసమని పూర్వాభద్ర ఉత్తరాభాద్ర ఇత్యాది నక్షత్రాల్లో భాద్రపద మాసమని ఆ తర్వాత అశ్విని నక్షత్రానికి ఆశుజమాసం అని చాంద్రమానం ప్రకారంగా మనం లెక్క పెడతాం ఆ లెక్కలో చూస్తే ఇది మార్గశిర మాసము మార్గశిర మాసంలోనే మనకి సూర్యుడి కదలికను బట్టి అంటే సౌరమానాన్ని బట్టి మనకి మాసాల నిర్ణయం కూడా జరుగుతూ ఉంటుంది తమిళనాట సౌరమానమే ముఖ్యంగా తీసుకుంటారు ప్రాతిపదికగా అందువల్ల ఈ సౌరమానాన్ని అనుసరించే మాసాల నిర్ణయం జరుగుతూ ఉంటుంది సూర్యుడు ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశిలో సుమారుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజులు కొన్ని కొన్నిసా కొన్ని సందర్భాల్లో ఇరవై తొమ్మిది రోజులు కొన్ని సందర్భాల్లో ముప్పై రోజులు ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సూర్యుడు ఒక్కొక్క రాశి మారుతున్నప్పుడల్లా ఆ రాశిలో సంక్రమణం చెందడం అంటాం అందువల్ల సంక్రమణము అని పేరు ఈ మార్గశిరమాసంలో కొద్దిగా అలాగే పుష్యమాసంలో కూడా ఉంటూ ఉంటుంది ఒక్కోసారి ధనుర్మాసం అనేటువంటిది ధనుర్మాసము అని పేరు అక్కడ మాసము ఒక వారము పది రోజులు అయిన తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది అలాగే పుష్యమాసంలో కూడా ఒక వారం పది రోజుల దాకా ఉంటూ ఉంటుంది అంటే ప్రతి నెలకి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు సూర్యుడు మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మనకి మకరంలోకి సూర్యుడు వెళ్తాడు కాబట్టి రవి మకరంలోకి వెళ్ళడాన్ని మకర సంక్రమణము అంటున్నాం కాబట్టి ఈ సంక్రమణంతో అంటే సంక్రమణము అంటే అందులోకి వెళ్ళడం ఆ రాశితో కలవడం దాన్ని సంక్రమణము అంటున్నాం అలా కలవడంతో విశేషమైనటువంటి పర్వదినాలని చెప్పారు పెద్దలు మనకి మకర సంక్రమణం నుంచి మేష వృషభ మిథున కర్కాటక వరకు అంటే మకరం నుంచి మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం ఈ ఆరు రాసుల్లో సూర్యుడు తిరిగితున్నప్పుడు దేవతలకు ఒక పగలని కర్కాటకం నుంచి మకరం వరకు అది రాత్రి అని మన దేవ కాలమానం నిర్ణయం జరిగింది దేవతలకి అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఒక సంవత్సరంలో ఒక ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి వాళ్ళకి కాబట్టి రేపు వచ్చే నెల జనవరిలో మకర సంక్రమణం మనం మకర సంక్రాంతి అంటూ ఉంటాం దాన్ని మకర సంక్రమణం జరిగినప్పుడు మకర సంక్రాంతి రోజు నుంచి దేవతలకు తెల్లవారుతుంది అంటే ధనుర్మాసము దానికన్నా ముందు వచ్చేటువంటి మాసము కాబట్టి ఉదయం ఆరు గంటలకు సూర్యోదయం జరుగుతున్నది అంటే సుమారుగా రాత్రిని గనక పన్నెండు గంటల కాలాన్ని ఆరుగా విభజన చేస్తే ప్రతి రెండు గంటలకి ఒక రాశి అని మనం అనుకుంటే ఇది దేవతలకు బ్రాహ్మీ ముహూర్త సహిత సుప్రభాత వేళ సుప్రభాతం అంటే ఏమిటి అనేటువంటిది భా అంటే కాంతి తమ్ అంటే ఆ యొక్క ఎవరు ఆ యొక్క దేని యొక్క కాంతి అంటే సూర్యుడి కాంతి కాబట్టి ప్రా అంటే ముందుగానే అంతకన్నా ముందు సూర్యుడి కాంతి కంటే ముందు సు అంటే మంచి సో మంచి కొరకు ఉదయించేటువంటి సూర్యుడు వచ్చే సమయానికంటే ముందుండేటువంటి కాలాన్ని మనం సుప్రభాత వేళ అంటున్నాం అలాగా దేవతలకు కూడా మకర సంక్రమణంతో తెల్లవారుతుంది కనుక తెల్లవారే ముందు సమయం గనక ఈ ధనుర్మాసము అంటే సూర్యుడితో ప్రాతిపదికగా తీసుకుంటే సూర్యుడు ధనుర్లగ్నంలోకి ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాసం కనుక ఈ మాసము రోజులు కూడా దేవతలకు సుప్రభాత వేళ కనుక ఈ సుప్రభాత వేళ చాలా విశేషమైనటువంటిది మనము ధనుర్మాసానికి సంబంధించినటువంటి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఇది ఈ ధనుర్మాసం అనేటువంటి మాసము సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ప్రారంభమవుతుందని మనకి చాంద్రమానం ప్రకారంగా మాసంలో మళ్ళీ పుష్యమాసంలో కూడా ఒక్కోసారి ఉంటూ ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం మాసానాం మార్గశీర్షోహం అంటాడు కృష్ణపరమాత్మ ప్రహ్లాదశ్చాశ్మిదైత్యాం కాల కలయతామహం మృగాణం చ మృగేంద్రోహం వైనదేవస్ పక్షిణాం అని విభూతియోగంలో భగవద్గీతలో తన యొక్క మహత్యాన్ని చెబుతూ కృష్ణపరమాత్మ రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి నేనే కాలము నేనే కాలస్వరూపుణను పక్షులలో గరుత్మంతుణ్ణి నేనే మృగములలో సింహాన్ని నేనే మాసాలలో మార్గశిర మాసం నేను అని చెప్పారు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కనుక ఈ మాసంలో ధనుర్మాసము విష్ణువుకు ప్రీతి అని ఋషులు మనకు తెలియజేశారు మనం చూస్తే కనుక భాద్రపద మాసము గణపతికి ప్రీతి మాసము అమ్మవారికి ప్రీతి శక్తి స్వరూపినికి ప్రీతి కార్తీక మాసము ఈశ్వరుడికి ప్రీతి ఈ మార్గశిర మాసము అంటే ధనుర్మాసము విష్ణువుకు ప్రీతికరం తర్వాత వచ్చేటువంటి మాఘమాసము సూర్యుడికి ప్రీతికరం పంచాయతన దేవతా స్వరూపాలకు ఈ ఐదు మాసములు కూడా ప్రీతికరంగా ఉండేటట్టుగా ఋషులు మనకు అందించి ఆయా మాసాలలో ప్రత్యేకంగా ఆయా దేవతల పూజలు చేసుకోండి అర్చనలు చేసుకోండి వారిని ఉపాసన చేయండి తద్వారా మీరు తరించండి అని మనకు ఋషుల సందేశాన్ని ఇస్తూ ఏర్పరిచినటువంటి సనాతన ధర్మ వైశిష్ట్యము ఈ ధనుర్మాసము విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య ప్రభు అని కదా విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి వాడు విష్ణు భగవానుడు ఆయన్ని కొలిస్తే దేవతలందరినీ కొలిచినట్లే ఒక ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చాము అంటే లేదా ఒక రాష్ట్రపతికి గౌరవం ఇచ్చాము అంటే రాజ్యాంగాన్ని గౌరవించినట్లే రాజ్యాంగంలో ఉన్నటువంటి మంత్రులు అధికారులు ప్రజలు సమస్త ప్రజానీకాన్ని కూడా గౌరవించినట్లే అలాగే విష్ణు భగవానుడికి పూజ చేస్తే దేవతలందరికీ పూజించినట్లే అందువల్ల ఈ మాసంలో విశేషంగా విష్ణువుకు ప్రీతికరంగా ధనుర్మాస వ్రతము అని చేస్తారు చాలా తేలికైనటువంటి వ్రతం పెద్ద కష్టపడక్కర్లేదు తెల్లవార్జా ఉన్న లేచి ఇది కొంచెం కష్టమైన పనేమో కొంతమందికి కానీ అలవాటు చేస్తే శరీరము మనము చెప్పినట్లు మన శరీరం వినాలి కానీ శరీరం చెప్పినట్లు మనం వినకూడదు ఇంద్రియాలు కానీ శరీరము కానీ మన ఆధీనంలో మనం ఉంచుకోవాలి దాని ఆధీనంలోకి మనం వెళ్ళకూడదు ఇది మనస్సును కనుక నియంత్రిస్తే సాధ్యమయ్యేటువంటి పనే సరే ఈ మనోబుద్ధి అహంకార చిత్తాలనేటువంటి వీటి గురించి ఇంకొక సందర్భంలో ఎప్పుడో చెప్పుకుందాం కానీ మనస్సును కనుక తేలికపరచుకొని నిర్ణయాత్మకమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో నిర్ణయం తీసుకుంటే తెల్లవార్జమను లేవడం పెద్ద కష్టం ఏం కాదు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేవాలి వ్రతము అంటే ఈ మాసమంతా కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి భగవంతుణ్ణి స్మరించాలట ఎటువంటి విష్ణు భగవాను స్మరించాలి పాలకడలిపై శేషతల్పమున పవళిస్తున్నటువంటి విష్ణు భగవానుడి స్వరూపాన్ని స్మరిస్తూ నిద్రలేవాలి ఈ ధనుర్మాసం అంతా కూడా కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి చెప్పుకున్నాం ఇంతకుముందు మనం స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం అని అంతకన్నా ముందే మననాత్ త్రాయతే ఇది మంత్ర అని మనస్సులో ఆలోచన చేస్తూ ఉండడమే మంత్రమంటే నిద్ర లేవగానే శేషశయ్య మీద పవళిస్తున్నటువంటి విష్ణు భగవాను స్మరిస్తూ నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి నెల రోజులు ఆ తర్వాత స్నానం చేయడం స్నానం అన్నప్పుడు చన్నీళ్లతో స్నానం అవకాశం ఉన్నటువంటి వారు శరీరం సహకరించకపోతే వేణీళ్ళతో అయినా సరే స్నానం చేయడం తెల్లవారుజామునే ఆ తర్వాత పువ్వులు కోసి విష్ణు భగవాను పూజించి తులసిమాలలంటే ప్రీతి ఆయనకి అత్యంత ప్రీతికరం అటువంటి తులసిమాలలతో ఆయనకి ప్రీతికరంగా పూజ చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ వీలుగానప్పుడు తేలికగా తరించే మార్గము చెప్పారు మనకి ఏమిటా తేలికగా తరించే మార్గము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ నామ తత్తుల్యం రామనామవరాన కాబట్టి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే అని ఆ రామనామం చెప్పుకొని విష్ణు భగవాన్ని పూజించి ఆయనకి ధూప దీప నైవేద్యాలతో నమస్కారం చేసి ఈ మాసమంతా కూడా ఈ విధంగా జీవితం గడిపితే పొంగిపోయి విష్ణు సాహిత్యాన్ని కల్పిస్తాడు దీనికే మనకి ఇవేవో పురాణాల్లో ఎప్పుడో ఏదో జరిగింది కాకుండా కలియుగంలో ఎనిమిది తొమ్మిదవ శతాబ్దాల మధ్యలో జరిగినటువంటి కథ మనకి గోదాదేవి చరిత్ర అంటారు ఆవిడ ఆ తల్లి విష్ణు భగవాను స్తోత్రం చేస్తూ చేసినటువంటి పాశురములను ముప్పై రోజుల పాటు పద్యాలు అనుకోండి పాటలు పద్యాలు పాసురములు అంటే పాటలు పద్యాలు వాటిని స్తోత్ర స్తోత్రపఠనముగా తిరు అంటే తిరు శబ్దానికి అర్థం తమిళంలో శ్రీ మంగళకరమైనటువంటిది శుభకరమైనటువంటిది శోభాదాయకమైనటువంటిది అని అర్థం పావై అంటే వ్రతము అంటే మంగళకరమైనటువంటి వ్రతముకు సంబంధించినటువంటి పాటలు తిరుప్పావై అంటే అర్థం అది అటువంటి చాలా తేలికగా ఉండేటువంటి తిరుప్పావై పాశురములను రోజుకొకటి ఆరు లైన్లు కంటే ఎక్కువ ఉండదు అది ఏ రోజు దా రోజే చదువుకోగలిగితే అది చదివి విష్ణు భగవానుడి ప్రతిమ దగ్గర ఒక పుష్పముంచి ఒక అగరబత్తిని వెలిగించి ఆయనకి ప్రీతికరమైనటువంటిది చక్ర పొంగలి మొదటి పదిహేను రోజులు చక్ర పొంగలి చివరి పదిహేను రోజులు దద్దోజనంతో నైవేద్యం పెట్టడం ఒక సాంప్రదాయం ఆ విధంగా అది వండి ఆయనకి నివేదిస్తే పొంగిపోతాడట కృష్ణ విష్ణు విష్ణు భగవానుడు పొంగిపోయి ఏం కావాలి నాయన నీకు అని కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు అని ప్రత్యక్షంగా మనకి గోదాదేవి చరిత్ర చదివితే ఆ తల్లి మనకి నిరూపించి మరీ చూపించింది కాబట్టి పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతం ఆచరిస్తే కన్యలకు మంచి వరుడు లభిస్తాడు వరులకు మంచి వధువు లభిస్తుంది ఆశించినటువంటి ఉద్యోగ వ్యాపార క్షేత్రములలో అభివృద్ధి కలుగుతుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది ధర్మాన్ని కోరేటువంటి వారికి ధర్మము అర్థాన్ని కోరేటువంటి వారికి అర్థము అలాగే కోరికలు ఏమున్నా సరే అవన్నీ కూడా విష్ణు భగవానుడు స్వయంగా తీరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ధర్మస్య విజయోస్తు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు